సిద్ధాంతాలతో రాజీ పడని వ్యక్తులు ఉంటారు సమాజంలో కూడా అలాంటి వ్యక్తులు కనబడుతూనే ఉంటారు సిద్ధాంతపరంగా రాజీ ధోరణి ఏదైతే ఉందో దానికి నూటికి నూరు పాడు కారకుడు శని ఒక గ్రామంలో ఒక కుటుంబంలో లక్ష్మి అనే అమ్మాయి ఉంది అదే గ్రామంలో సురేష్ అనే అబ్బాయి ఉన్నాడు వీళ్ళిద్దరూ కూడాను రోజు పట్టణం వెళ్ళి వస్తూ ఉంటారు ఇద్దరు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాడు ఈ లక్ష్మి జాతకంలో శని మహారదశ నడుస్తుంది సురేష్ జాతకంలో కూడా శని మహారదశ నడుస్తుంది వీళ్ళ గ్రామంలో ఒక కట్టుబాటు ఉంది పోలీసులు ఎవరు వీళ్ళ గ్రామంలోకి రారు ఏదైనా విషయాలు ఊరు పెద్దలు కూర్చొని పరిష్కారం చేస్తారు దాని ప్రకారం ఊరంతా నడుచుకోవాల్సింది వాళ్ళు తీసుకునే నిర్ణయాలు కానీ దాని మీద చర్చలు కానీ అభిప్రాయాలు కానీ ఎవరు ఎక్కడ ఎవరికి చెప్పకూడదు గ్రామం దాటి వాళ్ళ విషయాలు ఏమీ బయటికి పోకూడదు అలా అలా బయటికి పోయిందా అలా ఎవరైనా విషయాలమన్నా గ్రామాలకు సంబంధించినవి బయట వాళ్ళకి లీక్ చేశారా వాళ్ళకి గ్రామ పెద్దలకు అందరూ కలిసి వాడికి ఒక శిక్ష వేస్తారు ఆ శిక్ష రకరకాలుగా ఉంటుంది ఆర్థికంగా ఉంటుంది సామాజికంగా ఉంటుంది జండ్ర కూడా దెబ్బలుంటాయి లేకపోతే బావిలో తిరుతల ఉంటుంది ఇలా రకరకాలుగా తప్పులు పట్టి ఉంటుంది అందుకని ఊళ్ళో అందరూ కూడా క్రమశిక్షతోటే ఉంటారు ఎవరు కులాలు వాళ్ళవి ఎవరి మతాలు వాళ్ళవి ఎవరి పదాలు వాళ్ళవి ఎవరు ఇల్లు వాళ్ళవి ఎవరి పద్ధతులు వాళ్ళవి ఎవరి సాంప్రదాయాలు వాళ్ళవి ఒకరి దాంట్లో ఒకరు దోక్యం చేసుకోరు అందరూ యూనిటీగా ఉంటారు సరే ఈ లక్ష్మీను సురేష్ ఇద్దరు ప్రేమించుకున్నారు మీరిద్దరూ ప్రేమించుకొని స్కూటర్ మీద సినిమాకి వెళ్తున్న విషయం గ్రామ పెద్దలకి ఒకరు చెప్పారు చూసిన వాళ్ళు సరే లక్ష్మిని పిలిపించారు వాళ్ళ అమ్మ నాన్నని పిలిపించారు సురేష్ని వాళ్ళ అమ్మ నాన్నని పిలిపించారు ఏమిటి మీ ఇద్దరు వేరు మీరిద్దరూ ఎందుకని కలిసి స్కూటర్ మీద సినిమాకి వెళ్ళారు అన్నారు అంటే మేమిద్దరం ప్రేమించుకుంటున్నాము త్వరలో పెళ్లి చేసుకోవాలి కూడా అనుకుంటున్నాము ఇంజనీరింగ్ పూర్తిగా కానీ పెళ్లి చేసుకుంటామన్నారు మీరు మాట్లాడేది తప్పు ఆ అమ్మాయి కులవేరు నీ కుల వేరు అందుకని మీ ఇద్దరు పెళ్లి చేసుకోవాలి వీలు లేదు జరిగిన దానికి కుటుంబ పెద్దలద్దరికీ కూడాను యాభై వేలు యాభై వేలు లక్ష రూపాయలు జరిమానా విధిస్తున్నాం అది కట్టేసి వెళ్ళండి అన్నారు సరే తల్లిదండ్రులు ఇద్దరు కూడాను డబ్బులు కట్టాల్సి సిద్ధపడ్డారు మేము జరిమానా కట్టగానే మా మధ్య ప్రేమ ఏదైతే ఉందో దాన్ని మీరు మేము మేమిద్దరం పెళ్లి చేసుకునేది తిరుతామని చెప్పని లక్ష్మీ అయింది సురేష్ కూడా అదే మాట అన్నారు అనేటప్పుడు ఈ గ్రామ పెద్దలు వీళ్ళిద్దరి చిరకు చెట్టుకు కట్టేసి చండ్ర కూడా తోటి చెరిపాతికి దెబ్బలు కొట్టారు ఇద్దరు సోద కింద పడిపోయారు ఏదో అక్కడున్న వైద్య చేశారు ఇంటి చేశారు ఈ రకమైన పరిస్థితి వస్తే మాత్రం పిల్లల విషయంలో చాలా సీరియస్గా నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది అని గ్రామ పెద్దలు హెచ్చరించారు పిల్లని బతిలో అడుగున్నారు అమ్మ కోట్ల రూపాయలు వస్తుంది నువ్వు ఒక్కదానివే కూతురివి నువ్వు వేరే పెళ్లి చేసుకో సుఖపడతావు కలెక్టర్ సంబంధం అయినా తెస్తాం మనకు ఆ సంబంధం వద్దు వాళ్ళ కులం వేరు మన కులం వేరు దానికి మేము ఒప్పుకోం మాకు ప్రాణం కంటే ముఖ్య కులమే కాబట్టి నువ్వు అలాంటి పనులు అన్నాను ససేగురా అనేది అతను చెప్తే వేరే వాళ్ళ పెళ్ళి చేసుకోరంది నెల రోజుల పాటు రకరకాలుగా పసి బస్సులో సంధించారు బత్తీలాడుకున్నారు పిల్లని కాళ్ళు పట్టుకున్నారు చస్తామన్నారు అయినా పిల్ల మాటల సురేష్ పరిస్థితి కూడా అదే ఒరే అమ్మాయి వద్దు మనం డబ్బు కలవాళ్ళం నీకు అప్సరస్సం తీసుకొస్తాం నువ్వు ఆ పైతం మానుకో అని వీడిని బతీలాడాడు వీడు ససేవిరా నేను అమ్మాయినుట వేరే వాళ్ళ పెళ్లి చేసుకోరన్నాడు ఇలా ఒక రెండు నెలలు గడిచిన తర్వాత ఈ లక్ష్మి వాళ్ళ తండ్రి సీతయ్య గారు గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి మాట్లాడాడు నాకు ఇంతకంటే గచ్చత్ర లేదు నన్ను క్షమించండి అని కూడా గ్రామ పెద్దలు చెప్పారు గ్రామ పెద్దలు అయిష్టం కానీ సరే అలాగే అన్నారు సురేష్ వాళ్ళ తండ్రి బ్రహ్మయ్య గారు ఆయన కూడా వచ్చి కుల పెద్దతో మాట్లాడు మావాడి ఈ విధంగా మంగు పట్టు పట్టాడు మరి నాకు ఇంతకంటే మార్గం లేదు ఇంతకంటే నేను చేయగలిగింది లేదు అన్నాడు ఈ నిర్ణయానికి వాళ్ళు కూడా అసంతృప్తితోటి సరే కానీ ఏం చేస్తాం అని చెప్పి అన్నాడు ఇది జరిగిన ఒక వారం తర్వాత లక్ష్మి పుట్టినరోజు వచ్చింది కేక్ కట్ చేశారు తినిపించారు రాత్రి పది భోజనం చేస్తున్నారు అమ్మాని పెళ్ళిక అని చెప్పని బ్రహ్మాండంగా లడ్డు చేశాం ఈ లడ్డు తినిపిస్తానమ్మా అని చెప్పి వాళ్ళమ్మ లడ్డు తినిపించింది వాళ్ళ నాన్న కూడా లడ్డు తినిపించాడు సంతోషంగా భోజనం చేసింది అమ్మ నాన్న సంతోషంగా ఉన్నారని చెప్పి పడుకుంది ఇక్కడ సురేష్ ఇంట్లో అరే నువ్వు ఎప్పటి నుంచో చికెరి పొలావ్ వండి పెట్టమని అడుగుతున్నావురా ఇవాడే నాటుకోడు దొరికింది పొలావ చేశానని చెప్పి వాళ్ళమ్మ పొలావ చేసి వడ్డిచ్చింది సరే సురేష్ చక్కగా తిన్నాడు ఆ విషయాల విషయాలు మాట్లాడుకున్నాడు పడుకున్నాడు పొద్దున్నే లేచేటప్పటికీ లక్ష్మి సరిపోయింది ఒళ్ళంతా నీలపు వర్రం ఈ పాము కాటు వేసిన పద్ధతిలాగా నీళ్ళ విషం పాకినట్టుగా స్పష్టంగా తెలుస్తుంది పెద్దలన్నీ కూడాను నీలం రూపంలో వెళ్ళిపోయినాయి ఫేసు బాడీ అంతా నీలం రూపంలోకి వచ్చింది సురేష్ పరిస్థితి అదే ఏమిటిద్దరు అకస్మాత్తు ఎవరో చనిపోయారు అని గ్రామంలో వాళ్ళకి అనుమానాలు వచ్చాయి అనుమానాలు వచ్చినా మాట్లాడితే తలకాయ పోగుతుంది మనకెందుకు లేని నోరు మూసుకున్నారు సీతయ్య బ్రహ్మయ్య ఇద్దరు గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళారు పిల్లలు ఈ విధంగా ఆత్మహత్య చేసుకున్నారు మమ్మల్ని ఏం చేయమంటారన్నారు ఏమి చేయొద్దు అని చెప్పిన రెండు గంటల్లో అంత్యక్రియలు మొత్తం పూర్తి చేసేసి సమాధి కట్టేసి ఊళ్ళో పది మందిని పిలిచి చేయాల్సిన కతువాత చేసేసి భోజనాలు పెట్టేశారు అయిపోయింది మీరు గ్రామ పెద్దల దగ్గరికి వెళ్ళి సీతయ్య బ్రహ్మయ్య మాట్లాడింది ఏంటంటే మాకు కులం ముఖ్యం మా అమ్మాయి లక్ష్మి ఒప్పుకోవట్లేదు వేరే పెళ్ళి చేసుకోవడానికి సురేష్నే చేసుకుంటాను అంటుంది అందుకని నేను మా అమ్మాయిని చంపేస్తాను విషమిచ్చి దానికి మీ అనుమతి కావాలి అన్నాడు ఊరు పెద్దలు ఆలోచించి ప్రాణం కంటే కూడాను కులమే ఎక్కువ కాబట్టి అసృప్తు సరే నేను చెప్పనన్నారు బ్రహ్మయ్యకి కూడా జరిగింది అదే పరిస్థితి గ్లాపేతలు ఒప్పుకున్నారు దానికి అయ్యా శని మహర్దశ నడుస్తూ ఉంటే సిద్ధాంత పరవర విషయాల్లో రాజీ పడకుండా ప్రాణాలు తీయటానికైనా ఇవ్వటానికైనా సిద్ధపడతారు ఈ సీతయ్య బ్రహ్మయ్య జాతకాల్లో కూడాను శని మహర్దశే నడుస్తుంది కనుక ఏంటంటే సిద్ధాంతపరమైన విషయాల్లో రాజీ లేనటువంటి గ్రహాలు రెండున్నాయి ఒకటి శని రెండు గురువు వాళ్ళు ఏదైనా పోగొట్టుకుంటారు కానీ వాళ్ళ సిద్ధాంతాన్ని మాత్రం మార్చుకోరు మావోయిస్టులు ఉన్నారు వాళ్ళ సిద్ధాంతాలు మార్చుకోరు టెర్రరిస్టులు ఉన్నారు వాళ్ళ సిద్ధాంతాలు మార్చుకోరు శాంతికామ్ముకులు ఉన్నారు వాళ్ళ సిద్ధాంతాలు మార్చుకోరు ప్రజాసేవకులు ఉన్నారు నిజంగా ప్రజాసేవ చేసేవాడు వాళ్ళ సిద్ధాంతాలు మార్చుకోరు అక్కడ మార్గంలో డబ్బులు సంపాదించేవాళ్ళు ఉన్నారు ఎన్ని చెప్పినా ఎన్ని రీతి చెప్పినా వాళ్ళ సిద్ధాంతాలు మార్చుకోరు దొంగతనాలు చేస్తుంటారు పోలీసులు పట్టుకుంటారు జైల్లో పెడతారు వాళ్ళ సిద్ధాంతాలు మార్చుకోవడం రాగానే మళ్ళీ దొంగతనం చేస్తాడు ఇలా ఒక్కొక్క నియంతకి అలెగ్జాండర్ లాంటి వాడికి హిట్లర్ లాంటి వాడికి కూడా సిద్ధాంతాలు ఉన్నాయి అవి మంచా అనేది మనకు వేరే విషయం వాడు ఆ సిద్ధాంతాన్ని కట్టుబడి వాడు చేయవలసినటువంటి మంచి కానీ నాశనం కానీ చేస్తాడు అది స్వామి వారికి ఉన్న గొప్పతనం సర్వేజన సుగ్రోభావంతు ఓం శాంతి 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 ఏ పూజైనా ఏ నోమైనా ఏ వ్రతమైనా ఏ అభిషేకమైనా ఏ హోమమైనా ఆర్డర్ చేయండి అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే మీ పూజా సామాగ్రి కొరకు ఈ పూజా స్టోర్ డాట్ ఇన్లో లాగిన్ అవ్వండి